మిథున్ రెడ్డి, అదేవిధంగా తన చిన్నాన్న కొడుకు అయినటువంటి అవినాష్ రెడ్డి. సో వీళ్ళు కూడా పక్క చూపులు చూస్తున్నారనేటువంటి వార్తలు ఎందుకు వస్తూ ఉన్నాయి? భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాజంపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు, అయినప్పటికీ కూడా వారిని తీసుకునేటువంటి అవకాశం అయితే లేదు అనే వ్యాఖ్యలతో పాటు అధిష్టానం నిర్ణయం కోసం అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మాట్లాడారు. సో అంటే ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డికి కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. సో ఆయన రేపు ఇబ్బంది పడకూడదు అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందనేది కొంతమంది అభిప్రాయం. అదేవిధంగా మిథున్ రెడ్డి, ఆయనకి ఆయన కుటుంబానికి విదేశాల్లో సైతం కూడా వ్యాపారాలు ఉన్నటువంటి పరిస్థితి. సో వారి వ్యాపారాలు సక్రమంగా సాగాలి అంటే వారు మరి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది కొంతమంది అభిప్రాయం. సో ఏదేమైనప్పటికీ కూడా గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి మినహా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారు, అందులో ఒకరిద్దరు మినహాయిస్తే పార్టీ ఖచ్చితంగా మారే అవకాశాలు ఉంటాయనే చర్చ నడుస్తోంది. అంటే దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పార్టీలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మరి ఎంతో కష్టపడి గెలిచినటువంటి ఎమ్మెల్యే, అందులో ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, మరి వారికి వారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోకపోతే మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో వారికి ఎలాంటి అవకాశం ఉండదు. వారు ఇప్పుడు గెలిచి ఉన్నప్పటికీ కూడా డమ్మీలుగానే కొనసాగే పరిస్థితి. వారి మీద ఓడిపోయినటువంటి కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారే అనధికారిక ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయించేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో కాబట్టి నేతలు అయితే పార్టీ మారేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది, దాన్ని ఎవరు కొట్టిపారేసేటువంటి అంశం కాదు. సో నిన్న మొన్నటి వరకు కూడా బెజవాడ 10 సంవత్సరాల పాటు బెజవాడ ఎంపీగా బెజవాడని వెళ్ళిన కేసీఆర్ నానిగారు అయితే ఇంకా రాజకీయాలకు గుడ్ బై చెప్తా ఉన్నారు. ఇదే కేసీఆర్ నానిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి వైసీపీలో జాయిన్ అయినప్పుడు టీడీపీ నుంచి 60% టీడీపీని ఖాళీ చేస్తున్నాను, 60% టీడీపీ మొత్తం వైసీపీలోకి తీసుకొని వచ్చేసాను అని చెప్పేసి మాట్లాడారు. చివరికి ఈరోజు ఆయనే ఖాళీ అయిపోతున్న పరిస్థితి, రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంతవరకు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారమే చేయకముందే నిన్న మొన్నటి వరకు ప్రగల్భాలు పలికినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు మరి ఒక్కొక్కరిగా జారుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. సో ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. తాను మొదట గెలిచిన దగ్గర నుంచి, తాను తన తండ్రి మరణానంతరం బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల్లో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఎదిగాడు, ఒక యువనేతగా ఎదిగాడు, ఒక మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అంటే ప్రజలు ఒక అవకాశం ఇద్దామనేటువంటి క్రమంలో ముందు బై-ఎలక్షన్స్ 2012లో 18 స్థానాలు పోటీ చేస్తే 15 స్థానాలు ఆయన కట్టబెట్టారు. ఆ రోజు అధికార కాంగ్రెస్ని కాదని కూడా ప్రజలు ఆయనకి కట్టబెట్టిన పరిస్థితి ఉంది, 15 స్థానాలు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికలు 67 స్థానాలు కట్టబెట్టిన పరిస్థితి ఉంది, 2019లో 151 స్థానాలు. అంటే క్రమంగా పెరుగుతూ వెళ్ళిన పరిస్థితి, ప్రజలు ఆయనకి మద్దతు కూడా ప్రజల నుంచి మద్దతు కూడా పెరుగుతూ వస్తున్న పరిస్థితి. కానీ ఆయన పరిపాలన చూసిన తర్వాత, 5 సంవత్సరాలు సుదీర్ఘమైన ఆయన పరిపాలన చూసిన తర్వాత ఆయన పరిపాలన నచ్చినటువంటి యావత్ ప్రజానీకం కూడా ఒక్కసారిగా తీర్పిచ్చింది, కేవలం 11 స్థానాలకి పరిమితం చేసింది. ఇప్పుడు ఆ 11 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు వారిలో కొంతమంది పక్కచూపు చూసే పరిస్థితి ఉంది. సో మొత్తాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ 5 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో పార్టీని కాపాడుకోవటమే కష్టంగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ వైపు వైసీపీ ఎమ్మెల్యేల చూపు అనేటువంటి అంశం ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బాడిత శంకర్ గారు, జనసేన పార్టీ నాయకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, మరికొద్దిసేపట్లో మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, బాడిత శంకర్ గారితో మాట్లాడదాం, జనసేన నాయకులు. శంకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. నిన్న మొన్నటి వరకు కూడా కేసీఆర్ నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి 60% తెలుగుదేశాన్ని వైసీపీలో తీసుకొచ్చేస్తున్నాను, అసలు తెలుగుదేశాన్ని ఖాళీ చేస్తున్నారు. కానీ పాపం 2.82 లక్షల ఐ థింక్ అప్రాక్సిమేట్ అటెడ్గా మెజార్టీ తోటి కేసీఆర్ చిన్ని గారు గెలిచినట్టున్నారు. సో మరి దాన్ని జీర్ణించుకోలేక, లేకపోతే ఇంకా తనకి రాజకీయాల్లో మనుగడ ఉండదనా, లేకపోతే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు మనుగడే ఉండదనా, ఆయన ఎందుకు రాజకీయాల నుంచి సడన్గా బాయ్ బాయ్ చెప్పేశారు?
సార్ ఇక్కడ ఏమి లేదు, కేసీనే నాని అనే అతను పెద్ద కోవట్ ముందుగా చెప్పాలంటే. ప్రజారాజ్యంలో చేరినప్పుడు కూడా ప్రజారాజ్యాన్ని మోసం చేశాడు, తెలుగుదేశంలో గెలిచాడు కాబట్టి అంటి ముట్టనట్టుగా మన చంద్రబాబు గారితో ప్రయాణం సాగించాడు. ఎప్పుడు ఆయన ఇక్కడ బెజవాడ వాసులు పోగొట్టగానే ఉన్నాడు. ఆయనతో ఒక్క మనిషి కూడా, ఒక్క కార్పొరేటర్ కూడా, ఒక్క కార్యకర్త కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళ కూతురు సోయాన కార్పొరేటర్ ఆమె కూడా ఇంటిలో చీవాట్లు పెట్టింది, నువ్వెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నావని. వాళ్ళని కూడా దూషించి కోవట కాబట్టి ఈయన బయటకు వచ్చాడు. ఆయన వల్ల బెజవాడ విజయవాడ నగరంలో ఒక్క కార్యకర్త కూడా ఆయన వెనక వెళ్ళలేదు. ఇది ఆయన చరిత్ర. చిట్ ఫండ్ వ్యాపారంలో మోసం చేశాడు, ట్రాన్స్పోర్ట్లో మోసం చేశాడు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడేమో అని ఒక భ్రమతో వారు వీళ్ళని చేసుకున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా పోటీ చేయడానికి క్యాండిడేట్ లేడు వాళ్ళకి. అవునా? ఎంపీ క్యాండిడేట్ లేరు కాబట్టి ఆయన్ని తీసుకున్నట్టున్నారు. ఆయన్ని తీసుకుంది అందుకనే. ఇక్కడ క్యాండిడేట్ లేడు ఎమ్మెల్యేకి, ఎంపీకి, ఎమ్మెల్యేలకి లేరు. ఎవరి కాళ్ళు పారిపోయారు? 2 నెలల ముందే అందరూ పారిపోయారు. విజయవాడలో అందరూ పోరాటం చేశారు కదా, వెల్లంపల్లి శ్రీని గారు పోరాటం చేశారు, దేవినేని అవినేష్ గారు పోరాటం చేశారు. దేనికి పోరాటం చేశారు? గెలవడం కోసం. వాళ్ళు గెలవడం కోసం కాదు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం. దేవినేని, రాజశేఖర్, నెహ్రూ అక్రమ సంపాదన, దేవినేని అవినాష్ కాపాడుకోవడం కోసం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశాడు. వాళ్ళ అక్రమ ఆస్తులు ఎక్కడ బయటపడతాయో, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడనే ఒక భయంతో లోపలికి వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. కన్నతల్ల పార్టీని వాళ్ళు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. కేవలం డబ్బు సంపాదించింది నిలుపుకోవడం కోసమే వెళ్ళారు తప్పితే, వీళ్ళు పార్టీని వాళ్ళ వల్ల ఏమవుద్ది? 50,000 ఓట్లతో ఓడించారు ఇక్కడ బెజవాడ వాసులు. 70,000 ఓట్లతో వెల్లంపల్లిని ఓడించారు. ఒక దశలో డిపాజిట్ కోల్పోయే పరిస్థితి వచ్చింది. వీరు అక్రమ సంపాదన సంపాదించి కాంగ్రెస్ పార్టీలో సంపాదించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంపాదించారు. విజయవాడ నగరంలో వీళ్ళు మంత్రిగా ఉండి, దేవాదాయ మంత్రిగా ఉంటే ఒక ఈవో గుడికి రావాలంటే 25 లక్షలు తీసుకున్న వెల్లంపల్లి లంచమా? లంచం 25 లక్షలు. ఆధారాలు ఉన్నాయా? శంకర్ గారు ఊరికి ఆరోపణలు చేస్తా ఉన్నారా ప్రత్యర్థుల మీద? వారిని నిజంగా అమ్మవారు భక్తుడు, అయ్యవారు భక్తుడు అయితే నేను విసిరిన సవాల్ని వారిని స్వీకరించమానండి. ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్టేషన్కి రావాలంటే 10 లక్షలు 15 లక్షలు లంచం తీసుకుంటారు. ఒక ఏసీపీ రావాలంటే 25 లక్షలు తీసుకుంటారు. ఇలాంటి దుర్మార్గ పాలన చేశారు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని. అందుకే ప్రజలు క్లీన్ స్విప్ చేశారు ఇక్కడ. ఎప్పుడు కూడా మాకు 15,000, 10,000, 14,000 మెజార్టీ గెలిచేవాళ్ళం. అసలు 2009 ఎపిసోడ్ లో 1000 మెజార్టీయే కదా, అప్పుడు విజయవాడ ఈస్ట్ లో 1000 మెజార్టీ తోటి ప్రజారాజ్యం అభ్యర్థి గెలిచారు యలమంచిల రవి గారు. అవును, సెంటర్ లో అన్ని కూడా 1000, 2000, పెద్ద డిఫరెన్స్ ఉండేది. అది ఈ దుర్మార్గ పాలన చూసి ఏంటి, ఎన్ని లంచాలు కోవిడ్ లో మీరు చేస్తే ఆశ్చర్యపోతారు. కోవిడ్ లో హాస్పిటల్ పెట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు తీసుకొని బెడ్లు ఇచ్చారు వీళ్ళు. వీళ్ళ ప్రజాప్రతినిధులు. అందుకే తగిన బుద్ధి చెప్పారు ఇక్కడ. మళ్ళీ రాజకీయాల జోలు రాకుండా చెప్పారు. వీరు ఇక్కడ లేరండి, ఎవరు లేరు, మొత్తం పారిపోయారు. వాళ్ళని మేము మట్టికి జగన్మోహన్ రెడ్డి దాడులు చేపిస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడు. మంగళగిరిలో ఒక తెలుగుదేశం కార్యకర్త చనిపోయాడు, చిత్తూరులో ఒక కార్యకర్త చనిపోయారు. అంటే వైసీపీ వాళ్ళ మీద కూటమి నేతలు ఎవరు దాడులు చేయట్లేదా? ఎవరు చేయలే, ఎక్కడ దాడి చేసిన సందర్భం చూపించండి. ఏ
వాళ్ళ ఆవేశం మీద వాళ్ళ ఇంటి ముందు దిమ్మలు కడితే ఆ దిమ్మలు పగలగొట్టుకున్నారు వాళ్ళు. మా ఇంటి ముందు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మ కడితే నేను ఊరుకుంటానా? అయ్యి పగలగొట్టుకున్నారు. దానికి వాళ్ళు ప్రగల్భపరిచి మన గవర్నర్ను కలిసి మాకు అన్యాయం జరిగిపోతుంది అంటున్నారు. అందుకే బెజవాడ వాసులందరూ కూడా తగిన గుణపాఠం చెప్పారు. సో మొత్తానికి కృష్ణా జిల్లాలో టీడీపీని ఖాళీ చేస్తామన్నారు. ఎప్పుడన్నారంటే ఆయన జనవరి 10వ తారీఖున 2024 జనవరి 10వ తారీఖున కేసీఆర్ నాని గారు అన్నమాట. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా కూడా ధృవీకరించింది ఆయన వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ కానీ అఫీషియల్ ఫేస్బుక్ కానీ కృష్ణా జిల్లాలో 60% టీడీపీని ఖాళీ చేస్తాం, టీడీపీ సీనియర్ నేత ఎంపీ కేసీఆర్ నాని అని చెప్పేసి. సో మరి ఇప్పుడు మరి ఆయనే ఖాళీ అయ్యారు కదా పెద్దవాడ నుంచి. 7 నియోజకవర్గాలు ఉన్నాయి మాకు పార్లమెంట్ లో, 280,000 మెజార్టీ వచ్చింది. ఖాళీ చేశాడే కాబట్టి 280,000 వచ్చింది మాకు. కేసీఆర్ చిన్నీకి ఆయన 1 సంవత్సరం ముందు ఈ పార్టీలో చేరి పోటీ చేసిన వ్యక్తి. సొయానా తమ్ముడు, అవును, సొయానా రక్త బంధువు కాదు, తమ్ముడే, ఒక రక్తంతో పుట్టిన పిల్లల ఇద్దరు. ఆయనే వ్యతిరేకిస్తున్నాడంటే ఆలోచించండి. కానీ ఇంకోటి భారత్ శంకర్ గారు, మీరు గతంలో విజయవాడ కార్పొరేటర్గా కూడా పనిచేసినట్టున్నారు. నేను నగర అధ్యక్షుడిగా చేశానండి, విజయవాడ నగరాధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో. అయితే ఇక్కడ ఒకటి శంకర్ గారు, పోతిని మహేష్ గారు విజయవాడ వెస్ట్ జనసేనలో ఆయన పవన్ కళ్యాణ్ గారు మంచి అవకాశం ఇచ్చారు, పెద్ద లీడర్ అని చేశారు. అంతకుముందు ఆయన ఎవరు ఎవరికి తెలియదు, 2019 ముందు వరకు కూడా అతను ఎవరో ఎవరికి తెలియదు. అయితే ఆయన వైసీపీలో చేరిన తర్వాత ఇష్టానుసారంగా కేసీఆర్ నాని గారిని చూసుకొని నోటికొచ్చినట్టుగా మాట్లాడిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి అక్కడ అసలు? సార్ వారు చేపల మార్కెట్లో, వాళ్ళ ఇంటి పక్కనే చేపల మార్కెట్ ఉంటుంది, ఆ చేపల మార్కెట్లో పనిచేసిన వ్యక్తి ఆయన. చదువుకొని పక్కనే కేబిఎన్ కాలేజీలో 5,000 ఉద్యోగం చేసిన వ్యక్తి ఆయన. ఆదివారం శనివారం పూట ఈ చేపల మార్కెట్లో పనిచేసుకునే వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు పెద్ద బాధ్యత చెప్పారు. విజయవాడ నగర అధ్యక్షుడు అంటే ఏంటి? పార్టీని అంతా తీసుకొచ్చి నీ దగ్గర పెడితే, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజారాజ్యం ఇక్కడ గెలిచింది పశ్చిమలో. 2009 అక్కడ 22,000 ఓట్లు పడేశాడు, 22,000 ఓట్లు వచ్చినాయి అక్కడ. అలాగే కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయండి, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంత ఓటమి అంటే అంత ఓటమి కోవట్ అయిపోయాడు అక్కడ. ఎమ్మెల్యే ఎల్లంపల్లితో కేసీఆర్ నానితో ఒప్పందం చేసుకొని ఎవరికి అసలు ఏమీ పనికిరాని వాళ్ళకి కార్పొరేషన్ టికెట్లు ఇచ్చాడు. అర్హత లేని వాళ్ళకి, వాళ్ళకి ఓటు హక్కు కూడా తెలియని వాళ్ళకి, ఓటు ఎలాగ వేయాలో కూడా తెలియని వాళ్ళకి కార్పొరేషన్ టికెట్లు ఇచ్చాడు. ఓటు ఎలా వేయాలో కూడా తెలియదు వాళ్ళకి. అండ్ ఎలా ఇచ్చారు మరి టికెట్ ఎలా ఇచ్చారు? ఇచ్చేశారు, ఎల్లంపల్లి లిస్ట్ ఇచ్చాడు వాడు ఇచ్చేశారు, కేసీఆర్ నాని లిస్ట్ ఇచ్చారు వారు ఇచ్చేశారు. ఈయనగా మ్యాండేట్లు ఇచ్చింది మనోడే పోతిన మహేషే. అండ్ ఇప్పుడు మీరు ఆయన టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేస్తున్నారా? అమ్ముకోవడం ఏంటంటే అమ్మేశాడు వాళ్ళకి, వాళ్ళు ఎవరికి ఇస్తే వాళ్ళకి, వైకాపా వాళ్ళు జనసేన టికెట్లు ఎవరికి ఇస్తే వాళ్ళకి. ఇది ఈయన్ని అడ్డం పెట్టుకుని వైకాపా పనిచేసిందా? ఆ వైకాపా పనిచేసింది, అందుకే అన్ని సీట్లు గెలిచారు. లేకపోతే విజయవాడ నగరంలో ఇంతమంది జనాభా ఉండి రంగా గారు అడ్డాయి ఉండి మేము ఒక్క సీటు కూడా జనసేనకి వెళ్ళలేదంటే ఈ పోతిని మహేషే కారణం. ఓకే, 250 ఓట్లు వచ్చినాయి సార్ ఒక్కొక్క దగ్గర, దారుణంగా అమ్మేశాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక బీసీ అని నమ్మి ఇలాంటి వాళ్ళు పైకి వస్తే అలా కుటుంబాలు బాగుపడతాయి, బీసీ కుటుంబాలు బాగుపడతాయని ఒక పెద్ద మనసుతో ఇచ్చాడు. వీడు అమ్మేశాడు. వీడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, శంకర్ గారు ఆయన గౌరవంగా సంబోధిద్దాం, గతంలో పోటీ చేశారు ఒక ఎమ్మెల్యేగా, ఆయన గౌరవంగా సంబోధిద్దాం. సరే, వారు గౌరవంగా ఇస్తే మేము గౌరవిస్తాం. సరే, అనే
మనం లైవ్ లో ఉన్నాం, లక్షలాది మంది ప్రజలు లైవ్ వీక్షిస్తా ఉన్నారు. కళ్యాణ్ గారిని ఎదుటి వ్యక్తులు మనం గౌరవంగా సంబోధించాలి. కళ్యాణ్ గారిని భార్యల గురించి మాట్లాడొచ్చా సార్? అది మీరు చట్టపరంగా ప్రొసీడ్ అవ్వండి, మీకు అధికారం ఉంది, కూటమిలో మీరు అధికారంలో ఉన్నారు. చట్టపరంగా ఇక్కడ ఇక్కడ విజయవాడ నగరంలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరిగినా చట్ట ప్రకారమే చేస్తారు. మేము ఎదురు దాడులు చేయాలన్నా ఏం చేయాలన్నా మాకు 5 నిమిషాలు పని. కళ్యాణ్ గారు ఏం చెప్పారు? సమన్వయం పాటించండి, ఎవరో ఎవరిది మనం మంచి పరిపాలన ఇద్దాం ప్రజలకి అనే మాట మీద మేము వెళ్తున్నాం. ఎప్పుడు కూడా సంపాదించలే, వారు సంపాదిస్తున్నారు. మీ భార్య గారితో ఇల్లు గృహప్రవేశం చేశారా అని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు నిక్కర్లేసుకుని కానీ తెలుసు నువ్వు. మరి ఇలా సంపాదించవచ్చా? నీకు అంత అర్హత ఇచ్చారు, నీకు ఎక్కడికి వెళ్ళినా ఘనస్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ గారి వల్ల, జనసేన జెండా వల్ల. నువ్వు అవాకులు చవాకులు పేరుతున్నావు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని. రైట్, చట్టపరంగా ప్రొసీడ్ అవ్వండి శంకర్ గారు. మేము చట్టపరంగా పిలుస్తాం, చట్టపరంగా చూస్తాం. చట్టం ఏది చెప్తే అదే చేస్తుంది, చట్టమే చేస్తుంది, మేమేం చెయ్యం. రైట్, మళ్ళీ